జింబాంబే పూరెస్ట్ కంట్రీల్లో టాప్ లిస్ట్లో ఉండే కంట్రీ ఇది. జింబాంబే పతనం జింబాంబే ఇండిపెండెన్స్ తర్వాతే మొదలైంది. జింబాంబే ప్రజలను ముందుండి నడిపి బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేసి స్వతంత్రాన్ని సాధించడంలో ముందున్న వ్యక్తి రాబర్ట్ ముగాబే. ప్రజలందరి చేత హీరోగా కీర్తింపబడ్డ వ్యక్తే చివరికి దేశ పతనానికి ప్రజల అహంకారానికి గురయ్యాడు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైన వనరులున్న జింబాంబే పతనానికి ముగాబే ఎలా కారకుడయ్యాడు? ప్రస్తుతం జింబాంబే ఎలా ఉంది? ఈ వీడియోలో చూద్దాం. ఒక సాధారణ పౌరుడు జింబాంబేలో నివసించడం అంత ఈజీ కాదు. జింబాంబే ఇండిపెండెన్స్ తర్వాత అక్కడ పొలిటికల్ వయోలెన్స్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండేది. కానీ 2000 సంవత్సరం మధ్యలో జింబాంబే అతి దారుణమైన సిచ్యువేషన్ను ఎదుర్కొంది. అదే కరెన్సీ విలువ తగ్గటం. ఎంతలా దిగజారిందంటే, ఉదయం 2 గంటలకు ఏటీఎం ముందు క్యూ కడితే అదృష్టం బాగుంటే 1 లేదా 2 డాలర్స్ను డ్రా చేసుకునేవారు. 2 డాలర్స్కు మించి డ్రా చేసుకోవడానికి ప్రభుత్వం అక్కడ అనుమతి ఇవ్వలేదు. కొన్నిసార్లు ఆ మనీ కూడా దొరకడం కష్టమే. దీంతో 2007లో జింబాంబే చరిత్రలోనే అత్యంత దారుణమైన హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకనొక సమయంలో ఇన్ఫ్లేషన్ 100%ను దాటేసింది. ఆ తర్వాత ఈ రిపోర్ట్ను ప్రజలకు చూపించడం మానేసింది అక్కడి ప్రభుత్వం. మనీ వాల్యూ ఎంతలా పడిపోయిందంటే, ఒక పీస్ ఆఫ్ బ్రెడ్ కొనాలంటే 30 బిలియన్ జింబాంబే డాలర్స్ను ఖర్చు చేయాల్సి వచ్చేది. ఉద్యోగాలు చేసినా వారికి వచ్చే యాన్యువల్ ఇన్కమ్, బస్సు ఛార్జీలకు కూడా సరిపోకపోవడంతో ఉద్యోగాలు చేయడం మానేశారు. వెండింగ్ మిషన్స్ అన్నింటినీ అవుట్ ఆఫ్ సర్వీస్లో పెట్టారు. ఎందుకంటే సింగిల్ కూల్ డ్రింక్ కొనాలన్నా బిలియన్స్ ఆఫ్ కాయిన్స్ని చెల్లించాలి. అన్ని కాయిన్స్ను మెషిన్లో వేయడం కష్టం కాబట్టి వాటిని అవుట్ ఆఫ్ సర్వీస్లో పెట్టేశారు. ఈ కష్టం నుంచి బయటపడడానికి సెంట్రల్ బ్యాంక్ మనీ ప్రింట్ చేయడం మొదలుపెట్టింది. $1,000,000,000 $100 బిలియన్ నోట్స్, చివరగా $100 ట్రిలియన్ నోట్ను కూడా రిలీజ్ చేసింది. 100 ట్రిలియన్ జింబాంబే డాలర్స్ కేవలం 40 US సెంట్స్తో సమానం. మరి జింబాంబే ఇంతలా ఎలా దిగజారింది? ఇంతలా దిగజారిపోయిన జింబాంబేను గట్టెక్కించడానికి అక్కడ వచ్చిన ఫైనాన్షియల్ టెక్నాలజీ రివల్యూషన్ గురించి చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాటర్ ఫాల్స్ ఉన్న దేశం జింబాంబే. నయాగరా వాటర్ ఫాల్స్తో పోలిస్తే 2 రెట్లు పెద్దది. 40 కిలోమీటర్ల వరకు కూడా ఈ వాటర్ ఫాల్స్ శబ్దం వినిపిస్తుంది. ఒకవైపు 11వ సెంచరీలో నిర్మించిన రాతి కట్టడాల ప్యాలెస్ సిటీ, మరొక వైపు లయన్స్, లెపర్డ్స్, ఎలిఫెంట్స్, బఫెలోస్, రైనోస్ అధికంగా ఉండే అడవులు. జింబాంబేలో ఉన్న ఈ న్యాచురల్ బ్యూటీ గురించి చాలామందికి తెలియదు. అంతేకాదు, ఇక్కడ చాలినంత గోల్డ్, ప్లాటినం, కోల్, డైమండ్స్ నిక్షేపాలున్నాయి. ప్రకృతి ఇచ్చిన ఇంత సంపాదన ఉండటం కూడా జింబాంబేకు శాపంగా మారింది. వీటి కారణంగా బ్రిటిష్ సౌత్ ఆఫ్రికా కంపెనీ జింబాంబేను ఆక్యుపై చేసుకుంది. అతి తక్కువ మంది ఉండే వైట్ పీపుల్ జింబాంబేను పాలించడం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత జింబాంబేలో 2 పార్టీలు ఏర్పడ్డాయి. ఒకటి ఆఫ్రికన్ పీపుల్స్ యూనియన్, దీనికి సోవియట్ యూనియన్, రష్యా సపోర్ట్నిస్తే, మరొక పార్టీ నేషనల్ యూనియన్కి చైనా సపోర్ట్నిచ్చింది. 1980లో నేషనల్ పార్టీ గెలవడంతో అతి తక్కువ మంది ఉన్న బ్రిటిషర్స్ చేతి నుండి జింబాంబే స్వతంత్రం పొందింది. స్వతంత్ర పోరాటంలో ముందున్న రాబర్ట్ ముగాబే ఎన్నికల్లో గెలవడంతో అధికారంలోకి వచ్చాడు. ఇక ఇప్పటి నుండే జింబాంబే ఆర్థిక పతనం మొదలైంది. పాలించాల్సిన వ్యక్తే డిక్టేటర్గా మారాడు. నార్త్ కొరియాలో కిమ్ టూ సంగ్ కింద ట్రైనింగ్ తీసుకున్న జింబాంబే ఆర్మీ ముగాబేకు ఎదురు తిరిగిన వారందరినీ చంపేయడం మొదలుపెట్టారు. తనకు తానుగానే పార్లమెంట్ను డిజాల్వ్ చేసే పవర్ను ప్రకటించుకున్నాడు. మిలిటరీ కంట్రోల్ను ప్రవేశపెట్టాడు. 37 సంవత్సరాలుగా అతి కిరాతక పాలన సాగించిన ముగాబే కరప్షన్లో కూడా నెంబర్1గా ఎదిగాడు. తన అపోనెంట్కు 73% ఓటింగ్ పడినా ముగాబేనే అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అధికారం కోసం ఏమైనా చేసే ముగాబే వల్ల రాజకీయ ఇబ్బందులు మొదలయ్యాయి. 2000 సంవత్సరంలో అతను తీసుకున్న నిర్ణయం దేశాన్ని తీవ్ర పేదరికంలోకి నెట్టింది.
జింబాబ్వేలో ఉన్న వ్యవసాయ భూములన్నీ 4% మాత్రమే ఉన్న బ్రిటిషర్స్ చేతిలో ఉండటంతో వాటిని ఆక్యుపై చేసుకోవడం మొదలుపెట్టారు. కొలోనియల్ రూల్ పూర్తిగా లేకుండా చేయాలని రాబర్ట్ ముగాబే ఇండైరెక్ట్గా ప్రజలతో ఈ పని చేయించాడు. దీంతో ముగాబేకు పొలిటికల్ సపోర్ట్ లభించింది. కానీ వ్యవసాయం చేయడం తెలియక మరికొంతమందికి వ్యవసాయం చేయడం ఇష్టం లేక భూములన్నింటినీ వదిలేశారు. 2000 నుండి 2009 వ్యవసాయం సగానికి పైగా తగ్గింది. జింబాబ్వేలో లార్జెస్ట్ క్రాప్స్ అయిన టొబాకో, కార్ను ఉత్పత్తి పూర్తిగా పడిపోవడంతో ఎకానమీ దెబ్బతింది. ఫుడ్ సప్లై మొత్తం ఆగిపోయింది. స్కిల్డ్ ఫార్మర్స్ తమ సేఫ్టీ కోసం బ్రిటన్కు వెళ్ళిపోయారు. పండించే వాళ్ళు లేక ఫుడ్ డిమాండ్ పెరగడంతో జింబాబ్వేలో రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ప్రతిరోజు ఇన్ఫ్లేషన్ పెరగడంతో జింబాబ్వే ఎకానమీ కుప్పకూలింది. షాప్స్ ఓపెన్ చేసినా ప్రతిరోజు రేట్లు మల్టిపుల్ టైమ్స్ పెరుగుతూ వెళ్ళాయి. తినడానికి తిండి, నీరు కూడా దొరకడం కష్టమైంది. ఇలాంటి సమయంలో ఏ గవర్నమెంట్ అయినా చేయాల్సింది మనీ ప్రింటింగ్ని ఆపడం. ఎకానమీ ప్రకారం ఎక్కువ మనీ సర్క్యులేషన్లో ఉన్నప్పుడు దాని విలువ తగ్గిపోతుంది. దానితో పాటు వాళ్ళ కరెన్సీకి వాల్యూ ఉందని ప్రజల్లో నమ్మకం కలిగించాలి. కానీ ముగాబే ఈ రెండు చేయలేదు. సెకండ్ కాంగో వార్లో జింబాబ్వే ఇన్వాల్వ్మెంట్ కోసం ముగాబే ఆదేశాల మేరకు రిజర్వ్ బ్యాంక్ మనీ ప్రింట్ చేయడం మొదలుపెట్టింది. మనీ సర్క్యులేషన్ పెరగడంతో దాని వాల్యూ పడిపోయింది. US నుండి $500,000 బ్యాంక్ నోట్స్కి ఆర్డర్స్ ఇచ్చింది. ఆ మనీ వచ్చేలోపే వాటి వాల్యూ మొత్తం పడిపోయింది. కరెన్సీని ముద్రించడం కష్టమవడంతో $1 trillion నోట్ను కూడా ముద్రించింది. ప్రజల దగ్గర మనీ లేదు. వస్తువుల ధరలు పెరుగుతూ వచ్చాయి. రాబర్ట్ ముగాబే అరాచకాలు పెరిగిపోవడం. 90 పైబడిన ముగాబే 50 వయసుండే తన సెక్రటరీ గ్రేస్ గుస్సీని వివాహం చేసుకోవడం, ఆమె కాస్ట్లీ లివింగ్, ముగాబే తరువాత అధికారంలోకి రావాలని చూడడం పొలిటికల్గా ఎవరికీ నచ్చలేదు. ముగాబేతో మొదటి నుండి ఉండి దేశం కోసం పోరాడిన ఎమర్సన్ మన్గాగ్వాను పక్కన పెట్టడంతో ముగాబేపై వ్యతిరేకత మొదలైంది. November 14, 2017 జింబాబ్వే మిలిటరీ ట్రూప్స్ రోడ్లపైకి వచ్చాయి. రోడ్లన్నీ క్లోజ్ చేశాయి. గవర్నమెంట్ బిల్డింగ్స్కి యాక్సెస్ని నిలిపేశాయి. స్టేట్ టెలివిజన్ స్టేషన్ను స్వాధీనం చేసుకుని స్టేట్మెంట్స్ ఇచ్చాయి. రాబర్ట్ ముగాబేను కస్టడీలోకి తీసుకున్నారు. అతను చేత బలవంతంగా రాజీనామా చేయించారు. ఆ తర్వాత ఎమర్సన్ మనగాగ్వా అధికారంలోకి వచ్చాడు. అప్పటికే దేశం మొత్తం పీకల్లోతు కష్టాల్లో ఉంది. అప్పుడే క్రియేటివ్గా ఆలోచించడం మొదలుపెట్టింది. జింబాబ్వేలో ఉన్న అత్యధిక జనాభా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవు. ప్రతి 100,000 కేవలం 6 ATMలు మాత్రమే ఉండేవి. మనీ ఫ్లో అనేది ఆగిపోయింది. బ్యాంకులు కూడా తక్కువగా ఉండడంతో డబ్బు దాచుకోవడం కూడా కష్టమైంది. ఆఫ్రికాలో ఉన్న కొంతమంది ఆంటర్ప్రినర్స్కు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. జింబాబ్వేలోని చాలామంది వద్ద మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. దీంతో మొబైల్ పేమెంట్స్ను తీసుకొచ్చారు. 2007 కెన్యాలో కూడా ఎంపీసా అనే మొబైల్ యాప్ను తీసుకొచ్చారు. దీంతో మనీ డిపాజిట్ చేయడం, ట్రాన్సాక్షన్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. 2017 జింబాబ్వే కూడా ఇకో క్యాష్ అనే యాప్ను తీసుకొచ్చింది. 90% ట్రాన్సాక్షన్స్ను డిజిటల్ రూపంలోనే చెల్లించడం మొదలుపెట్టారు. ఎన్ని చేసినా పావర్టీ తగ్గించి రిసోర్సెస్ పెరగాలంటే డీప్ పొలిటికల్ చేంజెస్ రావాలి. ఎకానమీని గాడిలో పెట్టాలంటే ముందు ఇన్ఫ్లేషన్ తగ్గించాలి. ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే గవర్నమెంట్పై ప్రజలకు నమ్మకం కలగాలి. కెన్యా, జింబాబ్వే దేశాలు మొబైల్ పేమెంట్స్లో వరల్డ్ లీడర్గా ఉన్నా ఇప్పుడిప్పుడే వారి ఎకానమీని గాడిలో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.